ఇంకోటి మరి అందులో నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, మరి ఎందుకు అంటే సరే సాక్షి చదివే వాళ్ళు ఎవరో లేరు ఇప్పుడు పెద్దగా, అయినప్పటికీ కూడా పట్టించుకోని అవసరం లేకపోయినా కూడా క్లారిఫికేషన్ ఇద్దాం. ఒకవేళ ఈ సుంఠలు తెలుసన్నారో తెలియకన్నారో, ఇంకొద్దిమంది సాక్షి ప్రేక్షకులైనా కొద్దిమంది దురాభిమానులు ఎవరైనా మరి ఆ సుంఠ చెప్పింది నిజం అనుకుంటే మరి సరి చేయవలసిన బాధ్యత కూడా మరి నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా. 1 by 1 సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయలేదు. సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్, గుంటూరు రోడ్ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవడో అనలా. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ ఫీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. దెబ్బలు తగిలినందువల్ల ఒక వేలు ఇరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది. రక్తస్రావం జరిగింది కాళ్ళలో అనేది స్పష్టంగా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ హాజ్ బీన్ అబ్యూజ్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు నాకు బెయిల్ ఎందుకు ఇచ్చారు ఆలోచించండి, సుంఠల్లారా బెయిల్ ఎందుకు ఇచ్చారు? మీరు దుర్మార్గులు, ఇవి మీరు చంపుతారనే కదా 124A, మీరు పెట్టింది దొంగ కేసు అది వేరే విషయం, అది విచారణ చేసుకోండి అన్నారు. జరుగుతుంది ఆ విచారణ, మీరు పెట్టింది దొంగ కేసా కాదా అన్నది అది వేరే విషయం. కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క, ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు రోడ్ది ఫేకు అని అర్థమైపోయింది. మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని ప్రిపేర్ చేయడానికి పిచ్చివాగుడు వాగటం జరిగింది. మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు. మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లో కూడా నా కాళ్ళు సుంఠ సుధాకర్ రెడ్డి చెప్పినట్టు చాలా బాగుంటే ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు? ఆలోచించు, మనకి అది లేనట్టుంది, లోపించినట్టుంది, ఆలోచించు. మ్యాజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు. నా కాళ్ళు మళ్ళీ పువ్వుల్లాగా ఉంటే ఇప్పుడున్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎంత రాస్తారు రా కన్నా, రాయరు కదమ్మా. సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్. సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు. ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు, విచారణలో అన్నీ వచ్చేస్తాయి. ఈలోపే గుంటూరు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు, హైకోర్టు ఒప్పుకుంది, సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి యదవయాశాలు. హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగే ఉంది, అసలు డిస్కషన్కే రాలా. ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి, ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు. వాళ్ళ రిపోర్టులు పక్కన పెట్టి కొత్త వాళ్ళ రిపోర్టులు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగ ఇచ్చారు. ఇవన్నీ వచ్చేస్తాయి అమ్మా, అసలు ఏం ఇబ్బంది లేదమ్మా, అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా, ఫలానా వాళ్ళని కదిపితే మొత్తం జరిగిందంతా వచ్చేస్తుంది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఒరిజినల్గా డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్ళని అడిగితే చెప్తారు, ఒకడు కాకపోతే ఒకడైనా నిజం చెప్తాడు కదరా. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పమంటే ఎవడు అబద్ధం చెప్తాడు? అందులో డాక్టర్లు సిన్సియర్ డాక్టర్లు అబద్ధం చెప్తారా? అందరూ ప్రభావతుల్లాగా ఉండరు కదా, అందరూ సుధాకర్ రెడ్డిలాగా సొంటలు కాదు కదా. ఏది పడితే అది మాట్లాడేయటానికి చాలా స్పష్టంగా అక్కడ డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను. ఒక కార్డియాలజిస్ట్ నన్ను వచ్చి నా కాళ్ళ మీద దెబ్బలు చూసి రాజుగారు మీరు బ్లడ్ టెండర్ వాడాలి అని చెప్పాడు. అతను అడిగితే నిజం చెప్పలా, ఆ కార్డియాలజిస్ట్ పేరు నాకు తెలియదా, అబద్ధం చెప్తాడా? సో ఇప్పుడు ఈ సాక్షులకి ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులుగా రాబోతారో వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంది కాబట్టి ఈ ఎవరైతే మరి A1, A2, A3లుగా ఉన్నారో మరి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మరి విచారించాలి. ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని
ఓపెన్గా తిరగనివ్వకూడదు. ఇది ఒక చాలా దారుణమైన దుర్ఘటన. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన. మళ్ళీ ఎవరో ఇటువంటి తప్పు చేయాలి అన్న ఆలోచన కూడా రాకుండా మరి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటున్నాను, అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను. టేక్ టఫ్ యాక్షన్, ఎవరినే వదలొద్దు. 307 కేసు ఇది, కస్టడీలోకి తీసుకోండి, విచారించండి, సాక్షులందరినీ ప్రొటెక్షన్ ఇవ్వండి. ఎందుకంటే సాక్షులకి రిస్క్ ఉంటుంది, వీళ్ళు ఏదేదో మేనేజ్ చేస్తారు, ఏదో ట్వీట్లు వేయాలని ఏమేయాలని చూసుకున్నా దానికి శాంక్టిటీ లేదు. అది ఇప్పుడు నేను క్లారిఫై చేసా, ఎవరన్నా అనుమానం ఉంటే. సో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టకుండా యూ కీప్ ఏ వాచ్. ఐ అర్జ్ గుంటూరు పోలీస్ యూ కీప్ ఏ వాచ్ ఆన్ ద డాక్టర్స్ హెడ్ ఆఫ్ ద 21లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఎవరున్నారో వాళ్ళ మీద ఎవరో ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంది. వాళ్ళకి ఈ ఐడియా ఆల్రెడీ ఉండే ఉండొచ్చు కూడా. సో ఆ సాక్షుల్ని ప్రొటెక్ట్ చేస్తే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి. అది ఒక హైకోర్టు జడ్జి గారి సమక్షంలో, ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు ఆయన సమక్షంలోనే జరిగినాయి. మ్యాజిస్ట్రేట్ గారు చూశారు. ప్రభావతి సునీల్ కుమార్ ఏమీ లేదని అన్నంత మాత్రాన అన్ని రికార్డులు క్లియర్గా ఉంది. జడ్జి గారి అబ్జర్వేషన్ కూడా క్లియర్గా ఉంది. అవసరమైతే ఆ మ్యాజిస్ట్రేట్ని కూడా సాక్షిగా పిలుస్తాం, ఆవిడేం అబ్జర్వ్ చేశారో కూడా తెలుసుకుంటాం, అన్నీ తెలుసుకుంటామమ్మ. సుధా సునీల్ అతిగా ఆవేశపడి అడ్డుగోలుగా దొరికేయకండి, దొరికేసారు ఎలాగో. బట్ మీ అతి బాగుడు వలన ఇంకొన్ని ప్రమాదాలు ఇంకొంచెం తొందరగా ముంచుకొస్తాయి. సరే, మీరు ఎంత అతిగా మాట్లాడితే మాకు అంత మంచిది, అంత తొందరగా ఈ కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కేవలం సాక్షి చెడ్డ రాతల గురించి క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలని, మళ్ళీ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరగకుండా చూసుకుంటారని, మరి దీన్ని ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఆయన అక్కడ ఉంటాడంట. మరి ఇక్కడ ఈ ట్వీట్ ఎవరికి జరిగిందమ్మా? బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మీకోసం మీరు అక్కడ ఉంటారా? సరే ఉండండి, మీకోసం మీరే ఉండండి. ఇప్పుడు 124A ఇప్పుడు లేదు కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే తుంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు ఎంత కుసంస్కారో. సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బంధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? ఎవరి నోట్లోనో మూత్రం పోశాడు అక్కడ ఒక దళితుల నోట్లో, అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుడిని. ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది. ఇవాళ TV5 ఉదయం మూర్తి గారి డిబేట్లో కూడా ఆ విషయాన్ని మూర్తి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. సో పీపుల్ ఆర్ వాచింగ్ మై డియర్ సునీల్ కుమార్, పీపుల్ ఆర్ వాచింగ్. ఐ థింక్ యువర్ గేమ్ హాస్ కమ్ టు అన్ ఎండ్. సో లెట్ అస్ సీ. తప్పకుండా నిందితుల్ని అరెస్ట్ చేయాలి, కస్టడీలో విచారించి తెలుసుకోవాలి. నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో IO గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. న్యాయం జరగాలి అని కోరుకుంటున్న నా వెల్ విషర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.